కడప మదనపల్లి బెంగళూరు ఈ కొత్త బ్రాడ్ గేజ్ రైలు మార్గం అనేది రాయలసీమ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి చాలా చాలా అవసరం ఈ ప్రాంతంలో రైతులు ప్రధానంగా అరటి మామిడి చీనీ నిమ్మ పూల తోటలు ఆకుకూరలు కాయగూరలు ఈ పంటలు ఎక్కువ పండిస్తారు వీటికి బెంగళూరు మార్కెట్ వచ్చేసి చాలా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఈ రైల్వే లైన్ పూర్తయితే ఈ ప్రాంతం వ్యాపారికంగా పారిశ్రామికంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెంది ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని 2006 2007 ఆర్థిక సంవత్సరంలో ఈ రైల్వే లైన్ మంజూరు చేయడం జరిగింది ఆ రోజు రాష్ట్రంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ అధికారంలో ఉంది 50% నిధులు కేంద్ర ప్రభుత్వం 50% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించే సరుకుతో ఈ రైల్వే లైన్ మంజూరు చేయడం జరిగింది వైకాపా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినంత వరకు ఈ రైలు మార్గము పని వచ్చేసి సాఫీగా జరుగుతూ వచ్చింది 2009 లో పని ప్రారంభమైంది కొంతవరకు పని జరిగింది ఇది మొత్తము కడప నుండి బెంగళూరుకి 265 కిలోమీటర్ల పొడవు ఆనాటి ఎస్టిమేట్ వచ్చేసి 3038 కోట్లు భూసేకరణ కింద 1247 హెక్టార్లు భూసేకరణ చేయాలి ఇది ఓవరాల్ గా ప్రాజెక్ట్ యొక్క దాని అంచనా ఇవన్నీ 15 సంవత్సరాలు అయ్యింది ఇప్పటికి కానీ ఈ 15 సంవత్సరాల్లో 21.30 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది పెళ్లిమరి వరకు కడప నుండి పెళ్లిమరి వరకు ఇంతవరకు భూసేకరణ కేవలం 163 హెక్టార్లు మాత్రమే చేయించింది ఇంతవరకు ఖర్చు 351 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం పనులు నిలిచిపోయాయి కారణం రాష్ట్ర వాటాగా చెల్లించాల్సినటువంటి నిధులు చెల్లించని కారణంగా భూసేకరణ జరగని కారణంగా రైల్వే శాఖ పనులు ఆఫ్ చేసేసింది ఒకవైపేమో రోజు వచ్చేసి పత్రికల్లో ప్రకటనలకు టీవీలలో ప్రకటనలకు వచ్చేసి కోట్లు కోట్లు ఖర్చు పెడతాది సలహాదారులకు జీతభత్యాలు కోట్లు కోట్లు ఖర్చు పెడతా ఉంది లాయర్లకేమో ఫీజులు కోట్లు కోట్లు ఖర్చు పెడతా ఈ యొక్క వివిధ పథకాలతో పానక బంజారం చేస్తా ఉంది ఒకవైపు మరొక వైపు దొరికిన చోటల అప్పులు తెస్తా ఉంది ప్రజల మీద పన్నులు వేస్తా ఉంది ప్రభుత్వ ఆస్తులు అమ్ముతా ఉంది ఆ ప్రకారంగా ప్రజల పేరు చెప్పి అప్పులు చేస్తున్నారు పన్నులేసి డబ్బులు రాబట్టి ఈ విధంగా దుబారా చేస్తుంది ఈ గవర్నమెంట్ కానీ అదే సమయంలో ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడే ఈ కడప మదనపల్లి బెంగళూరు రైన్ కు నిధులు ఇవ్వకపోవడం అనేది చాలా చాలా శోచనీయమైనటువంటి విషయం తండ్రి రాజశేఖర్ రెడ్డి మంజూరు చేస్తే కొడుకు జగన్మోహన్ రెడ్డి దీన్ని మూలపడేస్తాడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ దీన్ని మంజూరు చేస్తే ఈ రోజు నకిలీ కాంగ్రెస్
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ దీన్ని మూలపడేస్తుంది. సొంత జిల్లా సొంత నియోజకవర్గం పురందర్ల ప్రాంతంలో ఉంటే ఇబ్బంది. నువ్వు సొంత జిల్లాకు సొంత నియోజకవర్గానికే మేలు చేయలేని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏమి మేలు చేస్తాడు, ఏమి న్యాయం చేస్తాడని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ రైల్వే లైన్ పూర్తి కావడం అనేది ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ, కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరపున మా డిమాండ్లు రెండే. నంబర్ వన్, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సినటువంటి ఆ నిధులను వెంటనే రిలీజ్ చేయాలి. రెండవది, భూసేకరణ పూర్తి చేసి దాన్ని రైల్వే శాఖకు అప్పగించాలి. ఈ రెండు డిమాండ్లతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులము ఈ యొక్క లైన్ను, ఆ స్టేషన్ను, అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలను పరిశీలించడం జరిగింది. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV channel. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV. Please subscribe Andhrodayam TV. Please subscribe to Andhrodayam TV.